Hey my dear crazy food lovers, nenu mi pichekista Bobby. I really love you so much guys for joining pichekista recently and my sweet guys and akkalara chellellara vadinlara inka kontha mandi nan akka chelli vadinlara. సారీ లారా అంటే లారా క్రాఫ్ట్ కాదు. వాళ్ళందరికీ మన ఛానల్ని ఎంతో ముద్దుగా ముందుకు తీసుకెళ్తున్న మీకోసం మరెన్నో పిచ్చెక్కించే రెసిపీస్ నిరంతరం వండి 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 సారీ వండి టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అలా వండేసి ముసలన్న అయ్యేంత వరకు వండుతూనే ఉంటానని మీకు మాటిస్తున్నాను. నన్ను నా రెసిపీస్ని నా మాటల్ని ఇంతలా మీ గుండెకి హత్తుకుంటాయని నేను కల్లో కూడా అనుకోలేదు. సో మీకోసం నేను ఇవాళ సరికొత్త రెసిపీ చేశాను. దాని పేరు పిచ్చెక్కిస్తా డాన్ స్పెషల్ ఫిష్ బిర్యానీ. దీని ట్యాగ్లైన్ ఏంటంటే బిర్యానీకి బాబు మండికి మమ్మీ. అంటే ఆ రెండింటికి డాన్ లాంటి రెసిపీ అన్నమాట. 100,000 రూపాయలు బహుమతి ఇస్తాను మీరు గనక సేమ్ రెసిపీ యూట్యూబ్లో చూస్తే. నో డౌట్ దొరకదు ఎందుకంటే ఇది నా సొంత రెసిపీ అండి. గతంలో కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సేమ్ ఇలానే ప్రకటించాను 1 lakh అని. ఇప్పుడు ఆ సేమ్ రెసిపీని కనీసం 50-60 ఛానల్స్ దాకా ఆమ్యామ్యం చేశారు. ఈ ఫిష్ రెసిపీ కూడా ఒకవేళ ఫ్యూచర్లో చూస్తే గనక ఖచ్చితంగా వండి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే ఎవరు లేరు. మీరు ఎన్నో బిర్యానీలు తిని ఉండొచ్చు కానీ నేను చేసిన ఈ నా సొంత ఓన్ పిచ్చెక్కిస్తా డాన్ ఫిష్ బిర్యానీ రెసిపీ ఒక్కసారి తిని చూడండి. వేడి దుంప దెగ ఏం రెసిపీ వండడరా బాబు అని మీరు అనుకోకపోతే మన పిచ్చెక్కిస్తాకి అవమానం. ప్రాసెస్ కాస్త స్లో అయినా టేస్ట్ మాత్రం ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీరే చెబుతారు కమెంట్స్లో. మన పిచ్చెక్కిస్తా ఛానల్ని కొత్తగా చూసేవారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం క్రేజీ రెసిపీస్ వండుతున్నందుకు ఒక లైక్ వేసుకోండి. ఇంకా చాలా మంది మన క్రేజీ రెసిపీస్ పాపం వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి షేర్ చేసుకోండి. సో నడుం బిగించి ఇక ఎలా చేసుకోవాలో చూపించేస్తా. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. లవంగాలు 4, యాలకులు 1, చెక్క 1 ఇంచ్, జీలకర్ర 1 టీ స్పూన్, నల్లమిరియాలు 1 టీ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 10 నుంచి 12, తారానైస్ 1, స్టోన్ ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో కాస్త వేగనివ్వాలి. వేగాక గ్రైండ్ చేసుకోవాలి. ఫిష్ మసాలా రెడీ. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్లో ఈ మసాలా మొత్తం వేసి దాంతోపాటు ఉప్పు, పసుపు 1 టీ స్పూన్, కారంపొడి 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 5 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా కలిపేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి ఈ బొచ్చా చేపలకి కారం పెట్టాలన్నమాట. అంటే అదే ఈ మసాలా పెట్టాలి. సో అన్నింటినీ ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ అంటే 250 గ్రామ్స్ కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకొని మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ ఇందులో వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇంకో వైపు తిప్పాలి. 10 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. సో బోర్ కొట్టకుండా అవి ఏగేలోగా మనం ఒక సాంగ్ ఎపిసోడ్ వేసుకుందాం. సో ఓకే సాంగ్ గుర్తుపెట్టారా? నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ళలో దాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, ఓ నాకై దాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువు అని, ఏ తోడుకి నోచుకొని నడకెంత అల్పో అని, నల్లని నీ
కణు పాపలలో ఉదయాలు కనిపించని ఓ నల్లని నీ కణు పాపలలో ఉదయాలు కనిపించని వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించని నా పెదవిలోను ఇలాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితాన తొలి ముద్దు పెడుతుందని ఎలా ఉంది నా స్వరం వరం లేని వాయిస్? నచ్చిందని అనుకుంటున్నాను. కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇక వంటలోకి దిగుదాము. ఇప్పుడు రైస్ ఎలా చేయాలో చెప్తాను. బాస్మతి రైస్ 2 గ్లాసులు అంటే 500 గ్రామ్స్ ఉంటుంది. ఏ బ్రాండ్ రైస్ అయినా మాత్రం అడగండి, ఎందుకంటే ఎటువంటి పాత రైస్ అయినా అట్లీస్ట్ 30 మినిట్స్ నానబెడితే ఎక్కువ కలపకుండా వండుకోవాలి. సో ఇప్పుడు రైస్ వండడానికి ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకు 1-3, రాతిపువ్వు 1-2 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, చెక్క 1 ఇంచు, లవంగా 5-6, జాపత్రి 1 చిన్న పువ్వు, ఇవన్నీ కాస్త రోట్లో లైట్గా దంచుకొని వేయాలి. స్టార్ ఎనిస్ 2 వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేసేయాలి. కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1/2 కప్పు వేసి నెమ్మదిగా ఫ్రై అవ్వాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కలిపి, ఇప్పుడు ఉప్పు వేసుకొని కాస్త కలిపేశాక వాటర్ పోసేసుకోవాలి. వాటర్ మెజర్మెంట్స్ 2 గ్లాసెస్కి 3.5 గ్లాస్ వాటర్ పడుతుంది, ఎందుకంటే 30 నిమిషాలు నానబెట్టాం కదా అందుకని. 5 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసి ఇప్పుడు నానబెట్టిన రైస్ని ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేస్తే ఇలా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రైస్ని ఎక్కువగా కలపద్దు. సో 80% రైస్ ఉడికాక ఇలా అవుతుంది. ఇప్పుడు పిచ్చెక్కిస్తా వారి టచ్ ఏంటంటే, ఇలా రైస్ కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, అది మోసం. చాప కింద నీరులాగా దీంట్లో కూడా నీళ్లు ఉన్నాయండి బాబు, కావాలంటే చూడండి. చూసారా, చెప్తే వినిపించుకోరు. సో మనం ఆనియన్ టమాటో ఫిష్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా, అది ఇందులో నిమజ్జనం చేయాలన్నమాట. ఈ ఏంటి ఇలా వాటర్లో కర్రీ వేస్తున్నాడు అని అనుకోవద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎ కామన్ మ్యాన్, సారీ పిచ్చెక్కిస్తా మ్యాన్. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ అన్నీ ఇలా పరుచుకొని హ్యాపీగా, సైడ్స్కున్న రైస్తో దీన్ని ఇలా కప్పేసేయాలి. రైస్ ఇప్పుడు ఫిష్ని కౌగిలించుకొని బజ్జుంటాయి అన్నమాట. ఇప్పుడు 14 నిమిషాలు సిమ్ అంటలో అలా వదిలేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ 10 నిమిషాల వరకు టచ్ చేయొద్దు. ఒకవేళ టచ్ చేస్తే ముద్ద ముద్ద కింద అయింది బ్రో అని నాకు కంప్లైంట్ చేయొద్దు. అందుకని స్టవ్ ఆఫ్ చేశాక 10 మినిట్స్ మూత తీయకుండా ఉంచండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా అగ్గిపుల్లల్లాగా సేమియాల్లాగా ఎంత బాగా అయిందో. అంతే ఇక అయిపోయింది అనుకుంటున్నారా? సీమ సందుల్లో సీమ అదేదో లాగా తినద్దాం అనుకుంటున్నారా? వెయిట్ వెయిట్, ఇప్పుడు చేయబోయేదే అసలైన ఎఫెక్ట్.
ఇలా చేప ముక్కల్ని పరుచుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి సిమ్లో ఒక 2 మినిట్స్ పెట్టి పక్కకు ఒక బొగ్గుని తీసుకొని కాల్చి ఇందులో ఈ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట నెయ్యితో. ఇప్పుడైంది. ఆహా, స్మెల్ అయితే గప్పు గప్పున కొడుతుంది నా ముక్కుకి. ఫిష్ బిర్యానీ స్మోక్ ఎఫెక్ట్తో బాబోయ్ ఏమైనా ఉంటుందా? ఆహా, ఇలా ప్లేట్లో నిండుగా పెట్టుకొని పక్కన ఆనియన్స్, ఒక నిమ్మకాయ, నాకు తెలుసు మీకు నోట్లో నీళ్ళు కారుతున్నాయని. ఏంటి అంత సీన్ లేదనుకుంటున్నారా? అయితే కాసుకోండి, ఇప్పుడు చూడండి. ఆహాహా, ఓహో, ఇప్పుడు ఈ ముక్కను ఇలా గిల్లుకొని కొద్దిగా అలా మంచి మసాలాతో రైస్లో పెట్టుకొని ఇప్పుడు తినండి. ఏంటి ఇప్పుడు కారుతున్నాయా నీళ్ళు? చెప్పాగా, ఎవరికైనా సరే కార్పించేస్తాను నోట్లో నుంచి నీళ్ళు, కంట్లో నుంచి ఆనంద బాష్పాలు. మీకు విషయం తెలుసా? వంట వండడం పెద్ద విషయం కాదండి, రుచిగా ఉండేలాగా వండాలి. కాస్ట్లీ మసాలాలు కొనేసి అంత ఖర్చు పెట్టి కష్టపడి వండిన వంటను టేస్ట్ లేకుండా వండుకోవచ్చా? ఈ ఫిష్ బిర్యానీ వండడానికి 1 గంట స్పెండ్ చేయండి. టేస్ట్ ని కనీసం 4-5 ఛానల్తో కంపేర్ చేయండి. ఏ వంటలైనా సరే కాస్త రుచి తగ్గినా 1 లైక్ కూడా కొట్టకండి. డబ్బులు ఊరికే రావు, సారీ లైకులు ఊరికే రావు. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అవును, నాకు తెలియక అడుగుతాను, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ అందులో బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తని చూద్దాం. నాకు తెలుసు మ్యాక్సిమం ఎవరు నొక్కలేదని. నొక్కచ్చు కదా, నా రెసిపీస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చెప్తే వినిపించుకోరు.